ఐపీఎల్ లో రోహిత్ శర్మని తీసేసి హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించడంలో హార్దిక్ పాండ్యా పాత్ర అంటూ ఏమీ లేదు ఉండదు కూడా ఎందుకంటే అది పూర్తిగా ప్రైవేట్ లీగ్ కోచ్ సెలక్షన్ కమిటీ లాంటివి ఏవి ఉండవు టీమ్ ఫ్రాంచైజీ ఇలా చెబితే అలా వినాల్సిందే వాళ్ళు ఎవరిని కెప్టెన్ గా చేసినా వాళ్ళు ఆడాల్సిందే వాళ్ళ కెప్టెన్సీలో ఆడాల్సిందే అది ఏ ఫ్రాంచైజీ అయినా కానీ ఈ విషయంలో హార్దిక్ పాండ్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి అదేదో హార్దిక్ పాండ్యనే రోహిత్ శర్మను తప్పించి తనే సొంతంగా అయినట్టు సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు వచ్చాయి దానికి తోడు కెప్టెన్ గా ఆటగాడిగా హార్దిక్ పాండ్య ఫెయిల్ అవడంతో విమర్శలు దాడి మరింత పెరిగింది అది ఎంతవరకు వెళ్ళిందంటే ఐపీఎల్ ఫెయిల్ అవడంతో ప్రపంచ కప్ కి కూడా సెలెక్ట్ చేయకూడదు అనేంత అయితే భారత సెలెక్టర్లు మాత్రం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ని పక్కన పెట్టి సీనియారిటీకి తన ఆల్రౌండ్ స్కిల్స్ కి ప్రయారిటీ ఇచ్చి సెలెక్ట్ చేసింది అందుకు హార్దిక్ పాండే కూడా ఐపీఎల్ ఫెయిల్ అయిన బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనే రాణించి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ రాణించాడు అంతేకాదు ఇప్పుడు ఐర్లాండ్ మ్యాచ్లోను లో సత్తా చాటాడు పదులైన పదునైన బంతులతో పర్ఫెక్ట్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు పిచ్ కూడా కాస్త పిచ్ కూడా కాస్త హెల్ప్ దొరకడంతో మూడు వికెట్లతో రాణించాడు ఒక మెయిన్ ఓవర్ కూడా వేశాడు దీంతో హార్దిక్ పాండ్యా తనపై వచ్చిన విమర్శలన్నింటినీ ఒక్క మ్యాచ్ తో సమాధానం చెప్పాడు కాగా ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో పాటు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ఐర్లాండ్ జట్టు కేవలం తొంభై ఆరు పరుగులు మాత్రమే చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ లో మాత్రం భారత బ్యాట్స్మెన్లు బౌలింగ్ అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లతో రెచ్చిపోయాడు మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాయించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ లో రాణించాడు దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా మొదటి మ్యాచ్ లో బోని చేసింది